ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రియా శర్మ. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మర్చిపోయి లోక్సభ ఎన్నికల కోసం టాప్ గేర్ వేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటోన్న బీఆర్ఎస్ నాయకత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కారణంతోనే మూడు ఎన్నికల్లో కొద్దిపాటి ప్రజా వ్యతిరేకత తమని ఓడించింది అని అంచనాకు వచ్చింది. అయితే మరీ ఘోరమైన పరాజయం కాదు కాబట్టి బాధపడాల్సిన అవసరమేం లేదని గులాబీ నేతలు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి పై చేయి సాధించాలని వారు భావిస్తున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ మంచి విజయాలు సాధించి కేంద్రంలో అధికారం సంపాదించాలని చూస్తోంది. గత ఎన్నికల కన్నా టాలీ పెంచుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. రెండు వేల 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లు సన్నాహాలు మొదలుపెట్టేశాయి. తెలంగాణలో నిన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి చెందింది. అయితే మరీ దారుణంగా ఏమీ ఓడిపోలేదు. 39 స్థానాలు గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగానే అవతరించింది బీఆర్ఎస్. 2014-2018 ఎన్నికల్లో ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీకి కానీ కాంగ్రెస్ కానీ అప్పట్లో ఇన్ని సీట్లు రాలేదన్నది గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. గ్రామీణ ప్రాంతంలోనే కాంగ్రెస్ పై చేయి సాధించగలిగింది. ఆ ఓటము నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బీఆర్ఎస్ నాయకత్వం లోక్సభ ఎన్నికలకు రెడీ అయిపోతుంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మజ్లిస్ పార్టీకి కంచుకోట అయిన హైదరాబాద్ను మినహాయిస్తే 16 స్థానాలు ఉంటాయి. వీటిల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో జనాధరణ ఉన్నవారిని లోక్సభ ఎన్నికల బరిలో దింపాలని భావిస్తుంది. కొన్ని చోట్ల కొత్త నేతలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటుంది. చేవెళ్లలో రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రంజిత్ రెడ్డే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చేవెళ్ల నియోజకవర్గమంతా కలయి తిరిగి భారీ మెజారిటీతో గులాబీ పార్టీని గెలిపించి సత్తా చాటుతా అంటున్నారు రంజిత్ రెడ్డి. మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఇవాళ ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పి చెప్పడం, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేమి చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేమి చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేసాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇంచుమించు వారానికి ఓసారి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కులతో పార్టీ అధిష్టానం ప్రత్యేక చర్చలు జరుపుతూనే ఉంది. ఉత్తరాదిలో 3 రాష్ట్రాలు ఓడిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేలా అభ్యర్థులను ఎంపిక చేయాలని టెన్ జన్పద్ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లు లోక్సభ స్థానాల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మధుయాష్కి, జీవన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, మల్లు రవి, రేణుకా చౌదరి వంటి నేతలు లోక్సభ టికెట్ల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అటు నాయకత్వం కూడా గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టేసింది. బీజేపీలోనూ అసెంబ్లీకి ఓడిపోయిన నేతలు పార్లమెంటుకు పోటీ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుత ఎంపీలు 4 అంటే కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావులకు అక్కడే టికెట్లు ఇస్తారని అంటున్నారు. పార్టీ మారకుండా బీజేపీలోనూ ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి 5 నిబద్ధతతో పార్టీకి పనిచేస్తున్న వాసుదేవరావుకి మరోసారి టికెట్ ఇస్తారని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మించి లోక్సభలో విజయాలు సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ పరిధిలోని లోక్సభ స్థానాల్లో ఎలా గెలుస్తుందని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్కు చేదు అనుభవాలు మిగిలాయి. ఈ స్థానాల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి జోషు మీద ఉంది. అంచేత లోక్సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాలు తమవేనని బీఆర్ఎస్ అంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. గత ఎన్నికల్లో అదే జరిగిందని ఆయన లాజిక్ వినిపిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచేశాయి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం, మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. అనేక మంది కొత్త యువత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ యువతను అంతా కూడా బీజేపీ హక్కును చేర్చుకొని వారందరినీ కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం 3వసారి మళ్ళీ అధికారంలో రావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క యువత ద్వారా భారతీయ జనతా పార్టీ సేవలు తీసుకుంటుంది. ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.